చేయబోయే రెసిపీ అండి, రాగి వాల్నట్స్ లడ్డు అండి. పిల్లలకు మంచి హెల్దీ ఫుడ్ చూపిస్తానండి. రాగి లడ్డు చూద్దామండి. రాగి వాల్నట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలండి, చూద్దామండి. రాగి పిండి 2 కప్పులండి, వాల్నట్స్ 1 కప్పు, బెల్లం 1 కప్పు, తురిమిన బెల్లం అండి. పాకం పట్టుకుందాం. నెయ్యి కావలసినంత, ఇలాచి 4 ఇలాచి పౌడర్ చేసుకున్నానండి. మనం రాగి పిండి వేగించుకుందామండి. ఈ బెల్లం మనం పాకం పట్టుకుందామండి. ఇదిగోండి వాటర్ పోసానండి, పాకం పడతాం బెల్లం. రాగి పిండి కూడా వేగిద్దామండి. ఇదిగోండి నెయ్యి వేసి 2-6 స్పూన్స్ దాకా పడుతుందండి. బలమైన ఆహారమే కదండి, నెయ్యి ఎక్కువైందని అనుకోవద్దు. లడ్డూకి నెయ్యి ఉంటే బాగుంటుందండి. ఇదిగోండి 2 కప్స్ వేస్తున్నాను. టూ కప్స్ వేసానండి నెయ్యి రాగి పిండి. కొద్దిగా సిమ్లో పెట్టి వేగిద్దామండి, మాడిపోతుంది. లేకపోతే మనం హైలో పెట్టి వేగించకూడదండి, బాగా వేగిదాక సిమ్లోనే ఉంచండి. ఇది ఎంత బలమైన ఆహారమో మీకు తెలుసు కదండి, రాగి పిండి ఎంత బలమైన ఆహారమో మీకు తెలుసు, పిల్లలకి ఎంత మంచిదో. అలాగే వాల్నట్స్ కూడా మన పిల్లలు పుట్టిది వాల్నట్స్ పెడితే తినరండి, మా మనవలు కూడా తినరండి. అందుకని చెప్తున్నానండి నేను, వాల్నట్స్ ఇష్టంగా తినాలి అనుకుంటే మనం రాగి పిండిలో ఇలా లడ్డూకి చుడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకి చాలా బ్రెయిన్కి మంచిదని మన అందరికీ తెలుసు. అందుకని తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇలా చెయ్యండి. తప్పకుండా టేస్టీగా ఉంటుంది, తింటారు కూడా పిల్లలు. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి నేను, అందుకే చూపిస్తున్నాను పిల్లల కోసం. బాదం అన్నీ బాగానే తింటారు కానండి, వాల్నట్స్ గొమ్మును తినరు పిల్లలు. అందుకని లడ్డు రూపంలో చుట్టండి వాళ్ళకి. ఇదిగోండి రాజ్యం బాగా వేగించాలి, అలా మనకి ఇలా ఉండాలండి, ఇలా తడి తడిగా తగలాలి. నెయ్యి అలా పడుతుంది, ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదండి, ఇలా చాలండి 6 స్పూన్స్ చాలు. మనం పాకం వేస్తాం కదండి, ఆటోమేటిక్గా లడ్డు తయారైపోతుంది, నెయ్యి ఎక్కువన్నా లేకపోయినా. కానీ వేగించడానికి సరిపడి చాలండి. ఇదిగోండి పాకం ఇలా ఉడికితే సరిపోతుంది. అది ఏది ఇలా పాకం రావక్కర్లేదండి, ఇలా పలుచగా మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఈ వాల్నట్స్ అండి కొంచెం మిక్సీలో ఒకసారి తిప్పుదామండి. ఇలా ఇలా చుట్టుకోలేం కదా ఉన్న, కొంచెం రవ్వ టైప్లోగా మిక్సీ చేద్దామండి. ఇలా చూడండి నేను ఎలా తిప్పాను. చూడండి నేను మిక్సీ పెట్టేశానండి వాల్నట్స్ని. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలండి. ఈ రాగి పిండి నేను ఇలా వేగిపోయిందండి బాగా. ఇదిగోనండి కమ్మగా మనకు వాసన వస్తుందండి, అప్పుడు దింపేయాలి. మరీ ఎక్కువసేపు అయినా మాడిపోతుందండి. ఏగిన స్మెల్ వచ్చింది కదండి, ఇలా పాకం కరిగిన తర్వాత అండి ఇలా వడకట్టుకోండి. ఏమన్నా చెత్త ఉంటే బెల్లంలో పోతుందండి, ఇలా వడకట్టుకోయండి. బెల్లం పాకం పోసిన వెంటనే దాంట్లోంచి ఇందులో తీసేసానండి, ఇంకా దాంట్లో ఉంచక్కర్లేదు. మనం ఇలా పాకం ఇందులో పోసుకునే కలుపుకోవాలండి. ఈ వాల్నట్స్ కూడా వేసేద్దాం. ఇలాచి కూడా వేసేద్దామండి, ఇలాచి పౌడర్ కూడా వేసేయండి.
ఇదిగోండి బెల్లం వాటర్ పోద్దాం. ఇలా పోసండి, బాగా మనకు ఉండయి ఇలా పోయాలండి. ఉండయి ఇలా పోస్తే సరిపోతుంది. ఆ పాకం అంతా పట్టిందండి ఇందులో, సరిపోయింది కరెక్ట్గా మనకి. ఆ బెల్లానికి కొద్దిగా వాటర్ పోసుకుంటే చాలండి, కరెక్ట్గా దీనికి మనకు సరిపోతుంది తీపి. కరెక్ట్గా సరిపోయిందండి ఇందులోని. ఇదిగోండి ఇలా ఉండవటానికి మనకి ఉండయిందండి పాకం పొయ్యిగా. ఇదిగోండి ఇలా ఇలా ఉండైతే సరిపోతుందండి. మన లడ్డు చుట్టుకుందామండి. తీపి కరెక్ట్గానే ఉందండి, అలా కప్పు వేసుకొని సరిపోతుంది. వాటర్ కొద్దిగా పోస్తే అండి ఎక్కువ పాకం మిగలదు మనకి. ఎక్కువ వాటర్ పోస్తే పాకం మిగిలిపోతుందండి. నాకు కరెక్ట్గానే సరిపోయిందండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. మీకు తెలుసు కదా రాగి లడ్డు ఓట్స్ అన్నీ ప్రోటీన్సేనండి. మామూలు స్వీట్స్ తినకూడదు కాబట్టి ఇది ఒక వంద తింటే చాలండి. రోజు వేసిన కూడా బెల్లమేనండి. షుగర్ పేషెంట్స్ అయితే పాత బెల్లం వేసుకోండి, ఈ బెల్లం వాడొద్దండి. పాత బెల్లం కరిగించి పోసుకుంటే అండి రోజు ఒక లడ్డు తింటే సరిపోతుంది. కన్వా స్వీట్స్ అవాయిడ్ చేసేయండి, ఒకటి తింటే అండి చాలా హెల్దీగా పుష్టిగా ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోనండి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చూడండి. చేసుకుంటే చాలా ఈజీ అండి. అదే మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటాయి వాల్నట్స్ అయ్యి కాబట్టి. కానీ మనం అనుకున్నట్టు వేస్తారో కూడా లేదో తెలియదు మనకి. మన పిల్లలు పెట్టుకోవడానికి చాలా బలమైన ఆహారం అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త డిష్ తోటి వస్తానండి.